స్వేచ్ఛావాయువులను పేల్చగలుగుతున్నాం. భారతదేశ శృంఖలాలను తెంచిన వీరులు ఈరోజు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి వారు మరణించారు. అలాగే మన జీవితాన్ని కూడా మనం ఆలోచించినప్పుడు పాపం అనే అపవాది ఉచ్చులో చిక్కుబడి బానిసత్వంలో బ్రతుకుతున్న మన బ్రతుకులను తన రక్తాన్ని చిందించుట ద్వారా యేసుక్రీస్తు వారు మనకు స్వేచ్ఛను కలిగించి స్వతంత్రం చేశారు. ఈ స్వాతంత్రాన్ని మనం ఎంతమంది సక్రమంగా వినియోగించుకుంటున్నాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మనిషికి స్వతంత్రం ఎప్పుడొస్తుందంటే సత్యం వలన అని. యోహాను సువార్త 8:31-32 మనం చూడగలిగితే, యోహాను సువార్త 8:31-32 కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. మీరు సత్యము గ్రహించాలంటే నిజముగా నాకు శిష్యులై ఉండాలి. నిజముగా నాకు శిష్యులై ఉండాలంటే వాక్యమందు మీరు నిలుచుండాలి. చూసారా ఆర్డర్ అది. మీరు సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తారంటే నిజముగా నాకు శిష్యులైనప్పుడు. నిజముగా నాకు శిష్యులు ఎప్పుడై ఉంటారు? వాక్యమందు మీరు నిలుచున్నప్పుడు. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేద్దరు. మరి సత్యం ఏం చేస్తుంది? సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఒక బానిసత్వం నుంచి మనిషిని విడిపించేది సత్యము అని బైబిల్ చెప్తుంది. అంటే ఈ సత్యాన్ని ఎప్పుడైతే విస్మరిస్తామో అప్పుడే మనం బానిసత్వంలోనికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తాం. ఇది మనకి బాగా అర్థమవడం కోసం మనం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో జరిగిన కొన్ని సందర్భాలను మనం ఆలోచించవచ్చు. ఏం చెబుతుంది వాక్యం అంటే, ఇస్సాకు గారికి 2 కుమారులు ఉన్నారు. అందుట్లో పెద్ద ఆయన పేరు ఏసావు, చిన్న ఆయన పేరు యాకోబు. ఇద్దరిలో ఎవరు గొప్పవారు అంటే ఇస్సాకు గారికి తెలుసు ఖచ్చితంగా పెద్ద ఆయన గొప్పవాడు. ఎందుకని? దేవుడే పెద్దవానిగా పుట్టించి అతనికి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి సత్కరిస్తున్నారు. అంటే మిగిలిన వారందరిలో కల్లా పెద్దవాడు చాలా గొప్పవాడు, జ్యేష్ఠుడు అంటారు. జ్యేష్ఠుడు ఎంత గొప్పవాడంటే, ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారనుకోండి, ఆస్తిని 4 భాగాలు వేయరు, 5 భాగాలు వేస్తారు. మొదట పుట్టిన వాడికి 2 భాగాలు ఇస్తారు. జన్మ స్వాతంత్రం అయింది. అంటే దేవుడు ఎవరినైతే పుట్టిస్తారో వారిని ఆ విధంగా గౌరవించాలన్నమాట. దీన్ని జ్యేష్ఠత్వము అంటారు. ఒక రకంగా దేవుని వాడు అని సంబంధించిందనమాట. దేవుని వాడు, దేవునికి చెందినవాడు. తొలుచూలు సంతానం నాది అంటాడు ఆయన. అంటే మన గర్భవాసాన్ని పుట్టిన ప్రథమ బిడ్డను కూడా దేవునికి ఇచ్చేయాలని ఇస్రాయేలుకు కట్టడ. మొట్టమొదటి పుట్టినవాడు ఎవరికి సంబంధించినవాడు? దేవునికి సంబంధించినవాడు. ఇప్పుడు ఇస్సాకు గారికి 2 కుమారులు, అందులో పెద్దవాడు ఏసావు గారు. ఏసావు గారు దేవునికి చెందిన వ్యక్తి, స్వతంత్రుడు, జ్యేష్ఠుడు. ఇంకా ఫ్రంట్ జరగదు మాతో బాగా జరగదు. జ్యేష్ఠుడు చూసారా? అయితే మీకు తెలుసో లేదో, దేవుడు అనుగ్రహించిన ఈ జన్మ స్వాతంత్రాన్ని ఏసావు గారు పాడు చేసుకున్నారు. దేనికి? ఈ లోక సంబంధమైన దాని కొరకు, ఒక్క పూట కూటి కొరకు,
తన జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడట. అందుకని ఇతనికి దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఎలా ఉంటుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి ఎవరండి అతను? భ్రష్టుడు అన్నారు దేవుడు. భ్రష్టుడైనను ఇంకో మాట ఏంటంటే వ్యభిచారి. భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్త. అట్లాంటి వాడు ఎవరు ఉండకూడదు. అసలు రెండు బిరుదులు ఇచ్చి సత్కరిస్తున్నారు దేవుడు తిట్లు. భ్రష్టుడా వ్యభిచారి అంటున్నాడు. ఏసావు గారు నిజానికి వ్యభిచారి కాదు, అతనిలో ఏ భ్రష్టత్వం లేదు. కానీ ఎందుకు భ్రష్టుడైపోయాడు, ఎందుకు వ్యభిచారిగా పిలువబడుతున్నాడంటే ఒక్క పూట కూటి కొరకు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని నమ్మేసుకున్నాడు. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో మనకు అర్థం కావట్లేదు. అది పోయిన తర్వాత చాలా బాధపడుతుంటాం. అలాగే ఏసావు జీవితంలో ఎప్పుడైతే అమ్మేసుకున్నాడో అప్పుడు ఏమనిపించలేదు అతనికి. దాని పర్యవసానం తర్వాత జరిగింది. అప్పుడు ఏడుస్తున్నాడట. కింద మాట కూడా చూడండి, ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను, మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడెను. చూసారు, ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని ఇతడం వేసుకున్నాడో ఇతనికి రావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు అడ్డగించారు. మన జీవితాల్లో ఎప్పుడైతే మన జీవితం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటామో ఇప్పుడు మనకు చెందవలసిన వాటిని దేవుడు దూరం చేస్తుంటారు. ఏం జరిగింది? ఆదికాండంలోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం ప్రేమిన వలరా ఇతని జీవితం గురించి. ఆదికాండము 25:25 ఇద్దరు బిడ్డలు పుట్టారు రెబ్కమ్మ గారికి. అందుట్లో ఆయన పేరు ఏసావు, ఎర్రగా ఉన్నాడని పెట్టారు. రెండు ఆయన పేరు యాకోబు, ఎందుకంటే అన్నగారి మడమను పట్టుకుని వచ్చాడు మోసగాడని పెట్టారు. 27 చూద్దాం, 25:27 ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను, గనుక అతన్ని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా ఏసావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను, అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా అడగకూడదు అడుగుతున్నాడు. ఒక్క పూట కూటి కొరకట ఆశీర్వాదం పొందే అర్హతను అడిగేస్తున్నాడు. ఈయన జ్యేష్ఠత్వమును నాకిమ్మని అడుగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనుకుంటున్నాడు ఇతను. అంటే తిండి లేక చనిపోబోతున్నాను కదా, తిండి లేకపోతే చనిపోతామా? అసలు దేవుడు ఎందుకైతే పుట్టించారో అందు నిమిత్తం ప్రతి ఒక్కరూ బ్రతకాల్సిందే. ఈలోపు మన ఆలోచనలు అన్నమాట, ఇలా అయితే చచ్చిపోతానేమో, అలా అయితే చచ్చిపోతానేమో అనుకుంటూ ఉంటాం. ఒక్క పూట తిండి లేదట, చనిపోతానేమో అనుకుని ఇక నా జ్యేష్ఠత్వం నాకెందుకు చనిపోతే. చాలామంది మరణం మీద పడేసరికి ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయంలో నమ్ముకున్నాను అయితే ఏంటి ఉపయోగం, మరణిస్తున్నాను కదా అనుకుంటుంటారు. అప్పుడే శ్రేష్టమైన ఉన్నతమైన లోకాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. భ్రష్టుడిగా ఎందుకు మారిపోయి తెలుసా? చనిపోతానేమో అని అమ్మేస్తాడట. చనిపోతానేమో అని అమ్మేస్తాడా? అది కలిగే చనిపోతాడా? దేవుడిచ్చింది కలిగి చనిపోతాడా? గౌరవం కదండి, గౌరవం. అదేం ఆలోచించట్లేదు, చనిపోతానేమో అనుకున్నాడట. ఏసావు అంటున్నారు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ఏం చేశాడు? ప్రమాణం అంటే ఎవరిని బట్టి చేయాలి? ప్రమాణం అంటే ఎవరిని బట్టి చేయాలి? దేవుని బట్టి చేయాలి. నేను ఇస్తున్నానులే, నువ్వు తీసుకుంటే అయిపోలేదు. అక్కడ దేవుని నామాన్ని ఉచ్చరించి
ఆయన నామం పేరట తమ్మునికి ప్రమాణం చేసి జ్యేష్ఠత్వాన్ని ఈ రోజు నుంచి నీకు ఇచ్చేస్తున్నానని ఒప్పుకుని అతను పెట్టిన భోజనం చేసేసి లేచిపోయాడు ఆయన. దీన్ని దేవుడు పరిగణలోనికి తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏమైందన్నమాట, జన్మ స్వాతంత్రంతో జన్మించిన ఏషావు ఆ స్వాతంత్రాన్ని లేని యాకోబుకి ఇచ్చేసి, ఆ స్వాతంత్రం లేని యాకోబుకు ఆ స్వాతంత్రాన్ని నమ్మేసి తాను బానిసయ్యాడు, తాను బానిసయ్యాడు. అందుకే చూడండి, ఆ జ్యేష్ఠత్వాన్ని ప్రమాణం చేసి అమ్మేశాడట. ప్రమాణం చేసి అతనికి అమ్మేశాడు. అమ్మేశాడు అంటే ఎలా అమ్మేశాడు అనుకుంటున్నారా? ప్రమాణం చేసి అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, లెక్కలేనిదిగా చేశాడట. చాలామంది చూడండి, దేవుళ్ళకి వచ్చి బాప్తిస్వం పొందిన తర్వాత దేవుని కొరకు బ్రతకాల్సింది పోయి లెక్కలేనట్టుగా, అయితే ఏంటట ఎంతమంది చేయట్లేదు అటు తప్పు అని చేస్తే నష్టం ఏంటట అంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? తృణీకరించావు నీ జీవితాన్ని. ఏం చేసావు? దేవునితో ఏదైతే నిబంధన చేసుకున్నావో దాన్ని తృణీకరించావు. తృణీకరించావంటే నీ స్వాతంత్రానికి రావలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావన్నమాట. ఒక్కసారి మనం తప్పు చేస్తాం, ఇకపై దేవుడు మనల్ని అటువైపు వెళ్ళనకుండా అడ్డు పెడతారు. ఏసావు ప్రమాణం చేసి జ్యేష్ఠత్వాన్ని అమ్మేశారు. జ్యేష్ఠత్వం ఉంటే ఏమి రావాలి? ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి. ఇప్పుడు దీవెన ఈయనకి రావాలి కదా, రావట్లేదు. తల్లి హృదయంలో ఆలోచన కలిగింది చిన్నవాడే దీవించబడాలని, చిన్నవాడిని తయారు చేసి పంపుతుంది తండ్రి దగ్గరికి, తండ్రి చిన్నవాడిని దీవించేశాట. ఏమనుకున్నాడు? మాటే కదా, అయిపోతుందిలే, తర్వాత పర్వాలేదులే, మా నాన్న అన్నే దీవిస్తాడులే అనుకుంటున్నాడు. నిజానికి తండ్రి పెద్దవాడినే దీవించాలనుకున్నా, పెద్దవాడినే దీవిస్తున్నానని అనుకున్నా దీవించింది చిన్నవాడిని. ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి ఏడ్చాడట. దొరికిందా? విసర్జింపబడెను, విడిచిపెట్టబడెను. ఎప్పుడైతే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనం తృణీకరిస్తామో దేవుడు మనల్ని తృణీకరిస్తారు. అదే మనం కింద భాగంలో మనం చూడగలిగితే 27వ అధ్యాయానికి వస్తే, ఆశీర్వదిస్తాను అని తండ్రి చెప్తున్నప్పుడు ఏషావుని భోజనం సిద్ధపరచమన్నప్పుడు అతను వెళ్తాడు, వేట దొరకదు. అప్పుడు యాకోబు ఏషావులా వేషం వేసుకుని యాకోబు గారి దగ్గరికి వస్తాడు, ఇస్సాకు గారి దగ్గరికి వస్తారు. ఇస్సాక్ అతన్ని దీవిస్తారు. ఎలా దీవిస్తారో చూద్దాం. 27వ వచనం, అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనను. అప్పుడు అతను అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించిట్టినను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవయ్యుందువు. నీ తల్లి పుత్రులు నీకు, అంటే నీ తల్లి పుత్రులు ఎవరు? నీ నీ నీవు పెద్దవాడవైతే నీ తమ్ముడు నీకు సాగిలపడతాడు, నీవు చిన్నవాడవైతే నీ అన్న నీకు సాగిలపడతాడు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురుగాక. చూసారు ఎలా దీవించాడు? ఇప్పుడు అన్న కాసేపటికి వస్తాడు, వచ్చి నాన్న భోజనం సిద్ధపరిచని తినంటే, అదేంటి ఆల్రెడీ నేను భోజనం చేసేసానే, మరి ఇందాక వచ్చింది ఎవరు? ఆ చిన్నోడు నిన్ను మోసగించాడు అన్నప్పుడు ఏడుస్తాడండి. ఇంకా నీ దగ్గర ఏ దీవెన లేదా? 34వ వచనం, ఏసావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయాను. ఏసావు ఏమంటున్నారు? యాకోబను పేరు అతనికి సరిగానే చెల్లింది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. ఏం తీసుకున్నాడు? తీసేసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెన, జ్యేష్ఠత్వం తీసివేయబడగానే ఏం పోయిందో చెప్పండి. మీరు దీవెన పోయింది. జ్యేష్ఠత్వం అనేది ఏమనుకుంటున్నారా మీరు? జన్మ స్వాతంత్రం. అది కోల్పోయాడు ఏసావు ఇక్కడ. అది కోల్పోగానే దీవెన ఆశీర్వాదం కూడా కోల్పోయాడు. నా కొరకు మరి ఏ దీవెనయు
మిగిల్చి ఉంచలేదా అని అడుగుతున్నాడు తండ్రిని. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యము ద్రాక్షరసం ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేం చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరం ఇయగా, ఏసావు నా తండ్రి, నీ వద్ద ఒక్క దీవెనే ఉన్నదా నా తండ్రి, నన్ను కూడా, ఎందుకంటే ఏడుస్తున్నాడు కనుక ఏడ్చేస్తున్నాడు కుక్కబెట్టి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఆడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు ఇంకేమీ చేయలేక బాధతో దీవిస్తాడండి. ఏమని దీవిస్తాడు, ఏమని, నీ నివాసం భూసారము లేక, ఇది దీవెన, భూసారం ఉండదట, లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయు ఉండును, ఇది దీవెన అంటారా, నీకు నీ పంట పండదురా, నీకు మంచు కురవదురా, నీవు నీ కత్తి చేత బ్రతకాలి, చచ్చినట్టుగా నీకు మార్గమేమీ లేదు ఇక, ఎందుకంటే నీ పంట పండదు, నీ స్వాస్థ్యంకి ఏమీ లేదు, నీ కత్తి చేత నువ్వు బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడు అయిపోతావు, ఇవేం దీవెనలండి, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచేస్తావు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇదేం దీవెన, యాకోబు దీవెన ఎలా ఉంది, నీ కడుపులో చల్ల కదలకుండా అన్నీ జరుగుతాయన్నట్టుంది. ఇతని దీవెన కత్తి పట్టుకుని బ్రతకడానికి బ్రతుకు తెరువు లేక వెళుతుంటావు నువ్వు, నీ తమ్మునికి దాసును అయిపోతావు. ఇదైనా ఎందుకు ఇక ఏడుస్తున్నాడండి, ఏం చేయాలి మరి, ఏడుస్తున్నాడు, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, ఎవరో చనిపోతే ఎంత గగ్గోలు పెట్టి ఏడుస్తారో అలా ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడ్చినా సరే చివరికి దీవెన దొరకలేదు. దానికి కారణం జ్యేష్ఠత్వం అనే జన్మ స్వాతంత్రాన్ని అమ్మేసుకున్నాడు. అంటే దేవుడిచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు తర్వాత చేసే పని ఏంటంటే ఏడుపు ఏడవడమే. ఇప్పుడు మనమైనంతే జ్యేష్ఠుడైన క్రీస్తు ద్వారా మనందరికీ ఇవ్వబడింది ఈ స్వాతంత్రం. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే నరకాగ్నిలో ఏసావు ఇస్సాకు దగ్గర ఎలా ఏడ్చాడో నరకాగ్నిలో మనం నిరంతరం ఏడుస్తూ ఉండాలి. దాన్ని సూచిస్తుందండి మాట, స్వాతంత్రాన్ని కాపాడుకోలేకపోతే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూడండి. ఇంకా అనేక సందర్భాల్లో ఈ స్వాతంత్రాన్ని ఎలా పోగొట్టుకుంటున్నారో, అసలు దేవుని ఏర్పాటులో ఉండాల్సిన వారు దేవుని ఏర్పాటులో నుంచి ఎలా తప్పించుకున్నారో, తప్పిపోయారో, తర్వాత వారి పేర్లు అంత ఘనంగా కనపడవు ప్రియమైన వారలన. ఈ యాకోబు గారికి 12 మంది కుమారులు. ఈ 12 మందిలో పెద్ద ఆయన ఎవరు, రూబేన్. అంటే జ్యేష్ఠుడు ఎవరు, ఇప్పుడు రూబేన్. నిజానికి యాకోబు గారి స్వాస్థ్యాన్ని ఇప్పుడు 13 భాగాలు వేయాలి, ఎందుకంటే రూబేన్కు 2 భాగాలు వస్తాయి. జ్యేష్ఠుడు కదా, దేవుడిచ్చాడు స్వాతంత్రాన్ని. యాకోబు గారి తర్వాత భక్తిపరుల లిస్టులో ఉండాల్సిన పేరు ఇది రూబేను. కానీ చూడండి ఆ పేరు పెద్దగా మనకు వినబడదు, ఎందుకో తెలుసా, జన్మ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఇశ్రాయేలునకు తొలుచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, మళ్ళీ కానీ ఏంటండి, కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున, ఎందున తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడు యోసేపు కుమారులకి ఇవ్వబడింది. అయ్యో చూసారా, పోగొట్టుకుంటున్నాడు. ఈ రూబేన్ గారు తర్వాత లిస్టులు ఎవరు వస్తారు చెప్పండి, ఇప్పుడు సిమ్యోను, ఆ తర్వాత వస్తే సిమ్యోన్ గారికి రావాలి, ఆయనకి ఎందుకు రాలేదు,
లేవి గారికి ఎందుకు రాలేదు? వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వాళ్ళ చెల్లెలైన దీనాను హామోరు కుమారుడైన శకిము పాడు చేశాడని కక్షతో తండ్రి యాకోబు గారికి తెలియకుండానే సున్నతి పొందిన వారు బాధపడుతున్నప్పుడు కత్తి చేత వారిని చంపేస్తారు. కత్తి చేత వారిని చంపేస్తారు. చాలా తల్లడిల్లిపోతాడు యాకోబు. తండ్రిని తల్లడింప చేస్తే ఇక వారికి జన్మ స్వాతంత్రం పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరు వస్తారు లిస్టులో? యోధా గారు రావాలి. యోధా గారికి కూడా ఈ జన్మ స్వాతంత్రం రాదు. ఎందుకంటే యోధా గారి జీవితంలో కూడా ఒక మాయని మచ్చగా అతడు కూడా ఒక వేశ్య దగ్గరికి వెళ్తున్నానని అనుకుని తన కోడల చెంతకి వెళ్ళిపోయాడు. మొత్తానికి చూడండి, ఎంత చిన్న చిన్న ఈ లోక సంబంధమైన విషయాల్లో పోగొట్టుకుంటున్నారండి. ఏసావేమో ఆకలితో ఉండి పోగొట్టుకున్నాడు. రూబేనేమో తన తండ్రి పరుపును అంటు చేసి పోగొట్టుకున్నాడు. సిమ్యోను లేవీలేమో కోపంతో మండిపడి పోగొట్టుకున్నారు. యోధా ఏమో వేశ్యాగమనం వలన పోగొట్టుకున్నాడు. ఇంక వీరిలో చెప్పుకోదగిన వారు ఎవరు కనబడడం లేదు. యాకోబు తర్వాత జ్యేష్ఠత్వాన్ని పొందుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకే యోసేపుకి ఇచ్చారట. చూద్దాం చూడండి. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు, కానీ లెక్కల్లో మాత్రం రూబేని పేరే వినబడ్డది. కానీ నిజానికి జన్మ స్వాతంత్రం యోసేపుకే దక్కిందంటున్నారు. రెండవ వచనం, యూదా తన సహోదరులందరికంటే హెచ్చినవాడాయిను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలను, అయినను జన్మ స్వాతంత్రము యోసేపుదైపోయింది. చూసారా? ఆ స్వాతంత్రం దానికోసం ప్రాకులాడుతుండేవారండి. దేవునికి దగ్గరగా ఉండే ఒక ఉన్నతమైన జీవితం అది జాస్తత్వం. యోసేపుకి ఎందుకు వచ్చింది? ఇస్రాయేల్కు పుట్టిన, యాకోబు గారికి పుట్టిన 12 మంది పిల్లల్లో దేవునికి దగ్గరగా జీవిస్తూ నమ్మకంగా ఉన్నవాడు యోసేపు. మిగతా వారు నమ్మకత్వాన్ని కోల్పోయారు. ఎక్కడో ఒక చోట ఈ లోక విషయంలో తప్పటడుగేసేసారు. కానీ యోసేపు అట్లాంటి కాదు. ఆయన తన తండ్రి అయిన యెహోవా యాకోబు గారి దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి విస్మరించిన వాడు కాదు. ఎన్ని కష్టాల పాలైనా, రూబేను గారు చేసిన పొరపాటు యోసేపు గారు చేయలేదు. ఇంకా యోసేపు గారు చేసినా కూడా రూబేను గారి కంటే మంచిగానే చెప్పుకోవాలి. అయినా సరే, నా దేవుని ఎదుట ఈ పాపపు క్రియ నేను ఎలా చేయగలను అన్నాడు ఆయన. ఆహారం కోసం ప్రాకులాడి అన్యాయం చేయలేదు. వేశ్యాగమనం కోసం తన శరీరాన్ని అప్పగించలేదు. ఏనాడు తన స్థితిని బట్టి కోపపడలేదు. అన్నలు వచ్చారు, వీళ్ళే నన్ను నమ్మేశారని ఏమైనా కోపడ్డా? సిమ్యోను లేవీలాగా కోపపడలేదు. తండ్రి మనసెరిగి తండ్రి స్థానంలో ఉండి యాకోబు తర్వాత, యాకోబు గారే కదా అందరినీ ఆదరించాల్సిందే. యాకోబు వృద్ధుడైనప్పుడు యాకోబు స్థానంలో బిడ్డలందరినీ ఆదరించాడు ఐగుప్తులో. అందుకే జన్మ స్వాతంత్రము యోసేపుదైపోయిందట. ఈరోజు మనస్థితి ఎలా ఉంది? చివరి వరకు నిలబెట్టుకోగలమా? మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మనం పొందగలమా? ఎక్కడైనా ఈ లోక సంబంధమైన దాన్ని మన జీవితంలోనికి తెచ్చుకుని పోగొట్టుకుంటామా? ఆలోచించాలి ప్రేమిని వల్ల. దేవుని ఉద్దేశం ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఆ స్వతంత్రాన్ని పాడు చేసేది ఏది అంటే పాపం. ఈ పాపం మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక సంబంధమైన దేనినైనా సరే మనం స్వీకరిస్తే, తను అంగీకరిస్తే, తల వంచితే దేవుడు మనకిచ్చిన దీవెన మనం కోల్పోతాం. ఇలా భక్తుల జీవితాల్లో ఎందరో ఇలా ఈ విధంగా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు.
అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళకి ఇవ్వబడిన స్వతంత్రం వీళ్ళని బానిసలు చేసిందనమాట. స్వతంత్రం తెచ్చిన బానిసత్వం, వీళ్ళకి ఇవ్వబడిన స్వతంత్రమే వీళ్ళని బానిసలు చేసింది. ఇంకా మనం చరిత్ర లోతుల్లోనికి వెళితే ప్రజల గురించి ఆలోచించగలిగితే, ఇస్రాయేళ్ల ప్రజలు దేవుని జనాంగంగా పిలువబడుతున్నారు, దేవుని జనాంగంగా పిలువబడుతున్నారు. ఇక ఆ జనాంగానికి దేవుడు ఎంతగా తోడై ఉన్నారో మనకందరికీ తెలుసు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించారు ఈ జనాన్ని దేవుడు. రాత్రి అగ్నిస్తంభంగా వారిని కాపాడి పగలు మేఘస్తంభంగా వారికి ఎండ తగలకుండా కాపాడిన దేవుడు. వారి చెప్పులు అరిగిపోలేదంటే చెప్పుకోదగ్గ విషయం అండి ఇది. చెప్పులు అరిగిపోలేదట, 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచిన చెప్పులు అరిగిపోలేదు, వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదు, చినిగిపోలేదు. అంతగా వారిని కాపాడిన దేవుడు అండి ఆయన. ఆహారం అంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడండి. నీళ్ళు లేని చోట దాహం అంటే బండను బద్దలు చేసి నీళ్ళు ఇచ్చిన దేవుడు అండి. గద్ద రెక్కల మీద మోసుకొచ్చారని సాక్ష్యమిస్తారండి ఆయన. ఎందుకంటే తన ప్రజలు, తన వారు, తనను నమ్మిన వారు, తనను నమ్మిన వారంటే ఒక విధంగా స్వతంత్రులు అని అర్థం. వారికి ఇక సమస్తము సాధ్యమే, అధికారం వారిదే, వారు అడిగితే దేవుడు ఏదైనా చేస్తారు కాదనలేరు. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు కాపాడిన వైనం అది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ తరువాత కాలంలో తమను రక్షించిన, తమకు స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. చుట్టూ ప్రజల వైఖరిని అవలంబిస్తారు, వారి సంప్రదాయాలను పాటిస్తారు, వారి దేవతలను కొలుస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు తెలుసా? బానిసలు. మోషే గారి తర్వాత నాయకత్వ బాధ్యతలు వహించిన యెహోషువా గారు ప్రజలందరినీ ఒక త్రాట మీద నడిపించి చిట్ట చివరికి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తును గురించి మాట్లాడుతూ, మీరు మరలా దేవుణ్ణి విడిచిపెట్టి బానిసలైపోతారేమో, ఇప్పుడే చెప్పండి మీరు ఎవరిని కొలుస్తారు, మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారు యెహోవానే. ఇది స్వాతంత్రం, ఇది స్వాతంత్రం. తప్పిపోయిన చిన్న కుమారుడు వృత్తాంతాన్ని మనం ఆలోచన చేస్తే, తప్పిపోయిన చిన్న కుమారుడికి ఏమనిపించిందో తెలుసా? తండ్రి దగ్గర ఉండడమే బానిసత్వం అనుకున్నాడు ఆయన. తండ్రి దగ్గర ఉంటే తండ్రి చెప్పింది చేయాలి, తండ్రి పెత్తనం జలాయిస్తాడు, ఆయన తినమన్నది తినాలి, ఆయన చెప్పినట్టు బ్రతకాలి, నాకు ఇష్టం లేదు, నాకు స్వాతంత్రం కావాలనుకున్నాడు. మరి ఏమడుగుతున్నాడు ఇప్పుడు? నాకు ఆస్తిని పంచిచ్చే, ఆస్తి పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతాను? దూరదేశం వెళ్ళిపోతాను, స్వతంత్రంగా బ్రతుకుతాను, నేను నీడలో బ్రతకాల్సిన అవసరం నాకు లేదనుకున్నాడు. వెళ్ళిపోయాడు దూరదేశానికి. దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత అతడు స్వతంత్రుడయ్యాడా బానిసయ్యాడా? బానిసయ్యాడు. అంటే తండ్రిని విడిచి కోరుకునే స్వతంత్రం స్వతంత్రం కాదు, అది బానిసత్వం. ఈ కుమారుడికి బుద్ధి వచ్చింది, ఇప్పుడు తిరిగి ఎక్కడికి వస్తానంటున్నాడు? తండ్రి దగ్గరికి. ఎందుకు? బానిసగా బ్రతకడానిక, స్వతంత్రంగా జీవించడానిక. నిజానికి అతని దృష్టిలో బానిసగా బ్రతకడానికి అంటున్నాడు. ఒక పనివారిలో ఒకనిగా నేను జీవిస్తానంట, పనివారిలో ఒకనిగా జీవిస్తాడట. అంటే ఏంటి? బానిసగా బ్రతుకుతానయ్యా. తండ్రి దగ్గర చేసే బానిసత్వం అది స్వతంత్రం, తండ్రిని విడిచిపెట్టి చేసే స్వతంత్రం, తండ్రిని విడిచిపెట్టి బ్రతికే స్వేచ్ఛ అది బానిసత్వం. ఇప్పుడు ప్రజలందరూ తమను రక్షించిన తండ్రి అయిన దేవుని విడిచిపెట్టి స్వేచ్ఛను కోరుకుంటున్నారు, తమకు నచ్చిన దాన్ని వెంబడిస్తున్నారు. వారికి అర్థం కాలేదు వారు బానిసత్వంలో ఉన్నారని. వారికి తెలియజేయడానికే ఎట్లాంటి బానిసత్వంలో ఉన్నారో, రాజులను రేపాడు ఆయన, రాజ్యాలను రేపాడు ఆయన, జనాంగాలను వీరి మీదకి త్రిప్పాడు ఆయన. ప్రజలంతా త్రిప్పబడ్డారు, దేవుని వైపు నుంచి వీరు త్రిప్పబడ్డారు, రాజ్యాలు వీరు తట్టు తిరిగి వీరి మీద పెత్తనం చలాయిస్తున్నారు. అలాంటి తరుణంలో నలిగిపోయిన జీవితాల మధ్య వేడుకుంటున్నారండి దేవుణ్ణి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము
11వచనం, ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూనున్న జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. దేవుడే వారికి శత్రువు అయిపోయారట. ఇప్పుడు అదేంటండి, మరి దేవుడే ఆయన్ని నమ్మడం లేదని అప్పగించేశారు కదా, ఇది అన్యాయం కదా అనుకుంటున్నారేమో. ఎలా ఉంటుందంటే, కన్నతండ్రి బాధ్యత బిడ్డను సంరక్షించటం. ఆ కన్నతండ్రి ఈ బిడ్డ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చాలు, బిడ్డ మరణిస్తాడు. ఇప్పుడు తర్వాత ఏమంటారు, చేతులారా చంపుకున్నాడండి తండ్రి అంటారు. చేతులారా చంపేశాడా గొంతు పిసికి? ఆ బాధ్యత నుంచి వైదొలిగిపోతే చాలు. ఇశ్రాయేలును కాపాడే బాధ్యత ఎవరిది? దేవునిది. దేవుడు కాపాడడం మానేశారు. ఎప్పుడైతే దేవుడు తన బాధ్యతను మన జీవితాల్లో నిర్వర్తించరో అప్పుడు సాతాను రెక్కలు విచ్చుకుని మన మీదకి వచ్చి పడతాడు. కంచుకోటలా దేవుని ప్రేమ, దేవుని సహాయం మనకున్నప్పుడు ఏ శత్రువు మన జోలికి రాలేడు. ఎప్పుడైతే ఆయన యుద్ధం నుంచి మనం తొలగిపోతామో అప్పుడే శత్రువుకు అవకాశం వస్తుంది. ఇప్పుడు అందరూ ఏకమై ఎప్పటి నుంచో ఇశ్రాయేలును చంపడానికి, జయించడానికి చూస్తున్నారు. మరి ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారు? ఆయన సహాయం ఉంది కనుక. ఇప్పుడు అదే అప్పగించటం, ఆయన తప్పుకోవటమే అప్పగించటం. నీ జీవితంలో నుంచి దేవుడు తప్పుకోవటమే నేను సాతాను చేతులుగా ఆయన అప్పగించటం అన్నమాట. ఆయన ప్రత్యేకించి తీసుకెళ్ళి ఇదిగో సాతానా అనక్కర్లేదు, అనక్కర్లేదు. అందుకే సాతాను కూడా ఏమడుగుతాడంటే, అపవాది నీ కంచి నువ్వు తీయి, కంచి తీయి నీ భక్తి పరుల నుంచి, నేను ఎంటర్ అవుతానంటాడు. అంటే దేవుడు అప్పటి వరకు ఏం చేస్తున్నారన్నమాట, చుట్టూ కంచి వేసి కాపాడుతున్నారన్నమాట. అంతేగాని దేవుణ్ణే అపవాది నువ్వే శిక్షించి నాకు అప్పగించి అంటం లేదు, నువ్వు కంచి తీయి, నీ బాధ్యత నుంచి నువ్వు తొలుగు, తర్వాత నేను చూసుకుంటానంటాడు. శత్రువు ఎప్పుడు ఎంటర్ అవుతాడంటే, దేవుడు మన విషయంలో బాధ్యత తీసుకోలేనప్పుడు. ఎప్పుడైనా బాధ్యత తీసుకోవాలంటే దేవునికి మనం విసర్జించినప్పుడు, విస్మరించినప్పుడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. చూసారా, శ్రమలు విస్తరిస్తాయంటే వేరొకని అనుసరించిన వారికి. ఎందుకని? ఆ వేరొకడు ఈయనలా కాపాడలేడు, ఆ వేరొకరిలో జీవం లేదు. ఇప్పుడు వేరొకటి మీరు తీసుకున్నారంటే చాయిస్, అసలేం దాన్ని విడిచిపెట్టుకోవాలా వద్దా? విడిచిపెట్టుకోవాలి. పిల్లలు చూడండి, 10th క్లాస్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి అని తెగ ఆలోచిస్తుంటారు. ఎందుకంత ఆలోచన? పోనీ తీసుకో, కాకపోతే ఇంకోటి తీసుకుంది కానీ, అది నచ్చకపోతే ఇంకోటి తీసుకుంది కానీ, అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే దేవుని విషయంలో కూడా నువ్వు వేరొకటి తీసుకున్నావంటే ఒకటి కాదన్నట్టే. నువ్వు దేవుని కాదంటున్నావు, ఇప్పుడు ఆ బాధ్యత నుంచి ఆయన తొలగిపోతున్నారు. ఇప్పుడు నువ్వు కోరుకున్నది నిన్ను కాపాడగలదా? ఇప్పుడు నువ్వేమవుతావు తెలుసా? బానిస. నువ్వు స్వతంత్రాన్ని కోల్పోతున్నావు. బానిస బ్రతుకు బ్రతకాల్సిన అవసరత ఏర్పడిపోయింది. అందుకే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 23, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ ఉన్నాయి, జ్యేష్ఠుడు అమ్మేసుకునే హక్కు ఉంది కానీ అమ్మొచ్చా?
తప్పు చేసే హక్కు ఉంది మనకి, చెయ్యొచ్చా? అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. తర్వాత అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని క్షేమాన్ని కలుగజేయు నష్టాన్ని కలుగజేస్తాయి. అన్ని క్షేమాన్ని కలుగజేయు నష్టాన్ని కలుగజేస్తాయి. దేవుణ్ణి హత్తుకుని జీవించటము మీకు స్వాతంత్రం ఉంది, దేవుణ్ణి విడిచిపెట్టేయడంలోనూ మీకు స్వాతంత్రం ఉంది. అయితే దాని పర్యవసానాన్ని అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం లోకంలో ఉన్నవారిలాగా ఏ తప్పు చేయలేమా? చేయగలం. ఆ స్వాతంత్రం మనకుంది, కానీ దానివల్ల క్షేమాభివృద్ధి లేదు, నష్టపోతాం, బానిస బ్రతుకులు అయిపోతాయి మనవి. ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోమంటున్నారు దేవుడు. రాజైన దావీదు గారి తర్వాత సొలొమోను మహారాజు 40 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలిస్తారు. సొలొమోను గారి తనయుడు రెహబాము 2 సంవత్సరాలు ఈ 12 గోత్రాల ప్రజల్ని పరిపాలిస్తాడు. 2 సంవత్సరాల తర్వాత ఈయన పరిపాలన చేస్తూనే ఉండగా ఒకరోజు ఇస్రాయేల 10 గోత్రాల ప్రజలు యెరుబాముని అధికారిగా పెట్టుకుని రాజుగారి దగ్గరికి వస్తారు. వచ్చి, అయ్యా, ఇంతవరకు నీ తండ్రి దేవాలయాన్ని కట్టించడంలోనూ తన నగరం కట్టించుకోవడంలోనూ మమ్మల్ని అలిపేశారయ్యా, ఎంతో చాకరీ చేశాం, తమరు మా విషయంలో కాస్త కృప చూపాలి, మాకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని అడిగారు. 3 రోజులు పోయిన తర్వాత రమ్మన్నాడు ఈయన. అక్కడున్న ఆయన తండ్రి సన్నిధిలో ఉండే పెద్దలను వృద్ధులను పిలిచి, ఇలా నా దగ్గరకు ఇస్రాయేల్ 12 గోత్రాలలో 10 గోత్రాల ప్రజలు వచ్చి అడుగుతున్నారు నన్ను, మాకు స్వేచ్ఛ కావాలి అంటున్నారు, ఏం చెబితే బాగుంటుందంటే వాళ్ళు అంటారు నీ మాట మంచిగా ఉంటే వారు నీకు బానిసలే, కానీ నువ్వు స్వేచ్ఛాపూర్వకమైన ఇష్టాన్ని కనబరచాలి. ఎలా అంటే, అవును, మా నాన్నగారు బంగారు దేవాలయాన్ని కట్టించడంలో, దేవుడు మా తాతగారికి సెలవిచ్చినది నెరవేర్చడంలో మిమ్మల్ని బాధ పెట్టారు. అయితే ఇప్పుడు మనకి బాధ ఏముంది? మందిరం నిర్మాణం అయింది, మనమందరం సంతోషంగా ఉండొచ్చు, మీ మీద ఎలాంటి భారాన్ని పెట్టను, నేను బిడ్డలాంటి వాడిని నేను, మీరు నన్ను హత్తుకుని జీవించండి అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమవుతారో తెలుసా? నిజానికి ఏ పని చెప్పినా చేస్తారు, ఎందుకంటే బిడ్డ అన్నాడు కదా. మరి ఆ ప్రేమ కలిగిన మాట రెహబాము మాట్లాడుంటే ప్రజలందరూ ఆయనకి సేవ చేసేవారిగా మారిపోతారు అని వృద్ధులు సలహా ఇస్తారు. ఆ సలహాను కాదని రెహబాము గారు తనతో కలిసి పెరిగిన యవనస్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడట. చూసారు, యవనస్తులు అంటే ఎంత ప్రమాదమో, నేను చెబితే మీరు వినరు, బైబిల్లోనే ఉంది. వెళ్ళామంటారు, అలాంటి చీప్ క్వాలిటీ మాటలు మాట్లాడకూడదు, పౌరుషం ఉండాలి మాటలను. మనం మాట్లాడితే అవతలడు గడగల్లాడిపోవాలి. నువ్వెవరు అనుకుంటున్నావు? నువ్వు రాజువు అంటున్నారు వాళ్ళు. నేను రాజుని అంటున్నాడు ఇతను. మరి అలాంటి మాటలు ఏంటి? కాళ్ళు పట్టుకుంటాను, గడ్డం పట్టుకుంటాను, అలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం భయపెట్టాలి, మనం అంటే భయం పుట్టాలి, భయపడుతూ మన దగ్గర గడగడ వణుకుచు ఏ పని చెప్పినా చేయాలి, అలా ఉండాలి రాజ టీవీ అంటే అన్నారు వాళ్ళు. మరి ఏం చెప్పమంటారు? ఎందుకని, మా నాన్న కంటే ఎక్కువగా శిక్షిస్తాను, జాగ్రత్త కబడ్దార్, జాగ్రత్తగా ఉండాలి నా దగ్గర, మీరని భయపెట్టు, దెబ్బతో భయపడిపోయి నీకు లోబడతారన్నాడు. అలాగే చెప్పాడు, మా నాన్న నడుము కన్నా నా చిటికి నీళ్ళు బాగా బరువు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మా నాన్న పెట్టిన బరువు కన్నా నేను పెట్టే బరువు ఇంకా గొప్పదే. ఏమనుకుంటున్నారు ఏంటో? మిమ్మల్ని చబుకులతోనూ కొరడాలతోనూ శిక్షిస్తాను మిమ్మల్ని, ఏమనుకుంటున్నారో? జాగ్రత్తగా ఉండండి, రాజుకు లోబడి ఉండడం నేర్చుకోండి అని చెప్పి పంపించేశాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా బాధపడి, ఏం చేద్దాం ఏం చేద్దాం, ఏమడిగాం మనం, కాస్తంత మాకు ఊరట నిమ్మన్నాం అంతే కదా, ఏంటి రాజు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుని యెరుబామును రాజును చేసేసుకుంటారండి. యెరుబామును రాజును చేసుకుంటారు. 10 గోత్రాల ప్రజలు వేరైపోతారు ఈ జనాంగంలోంచి, యెరుబాము రాజు అయిపోతాడు, స్వతంత్రాన్ని కోరుకుంటారు వాళ్ళు. అప్పుడు యెరుబాము ఏం చేస్తాడో తెలుసా? మరలా ఈ ప్రజలు రెహబాము వైపుకి వెళ్ళిపోతారేమో, దేవుని వైపు తిరుగుతారేమో, దేవుని వైపు తిరగకుండా యెరుబాము వారికి
దేవుళ్ళను చేస్తాడు, రెండు దూడబొమ్మలను చేస్తాడు. రెండు దూడబొమ్మలను ఎటువైపు వెళ్ళినా యెరూషలేముకు వెళ్ళే దారిలో అక్కడొకటి ఇక్కడొకటి పెడతాడు. చూద్దాం మాటలు. రాజులు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము 27 కూడా చదువుదాం. యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేముకు పోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచాడట. బేతేలు దాను రెండు కూడా సరిహద్దులు, సరిహద్దుల్లో పెట్టాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు దేవుడు ఎవరు? ఆ సరిహద్దు దాటితే నీకు యెహోవా దేవుడు, ఆ సరిహద్దులో నిలుచుంటే ఈ దూడే నీకు దేవుడు. నీవు నేను అంతే, నువ్వు దాటొస్తేనే నీ సమస్యల్ని నీకు దేవుడు, నీ సమస్యలను ఆగిపోతే నీ దేవుణ్ణి విస్మరిస్తున్నావు. ఇశ్రాయేల్ ప్రజలండి, దేవుని జనాంగం, దాను వరకు వెళ్ళి దాటితే యెరూషలేము వెళ్ళగలరు, కానీ దాటలేరు. దానులోనే దేవతున్నది ఎద్దు. బేతేలు దాటితే వెళ్ళిపోతారు యెరూషలేముకి, నిజదేవుని తెలుసుకుంటారు, కానీ దాటలేరు. ఆ సరిహద్దులోనే దూడన్నది. చూసారు, అవే దేవుడు అంటే అవే దేవుడు అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు యెరొబాము ఏమంటున్నాడు? యెరూషలేమునకు జనులను పిలిచి యెరూషలేముకు పోవటం మీకు బహు కష్టం. చాలా కష్టం, ఎందుకంత దూరం వెళ్ళడం చెప్పండి, ఎందుకంత దూరం వెళ్ళడం అంటున్నాడు. ఇశ్రాయేల్ వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే, ఇదే కాదు, ఇవే అంటే రెండు దూడలు అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాని వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు, వీళ్ళు రెండిట్లో ఒకదాన్ని కోరుకున్నారు. పూజించుట వలన రాజు చేసిన కార్యం దేనికి కారణమైంది? చూసారా పదం, పాపమునకు కారణమై. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేనిని కోరుకున్నది? పాపమే పాపానికి కారణమైంది. బానిసలైపోయారండి వీళ్ళు, బానిసలు. ఈరోజు వస్తాం, బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. మరియు అతడు ఉన్నత స్థలంలో కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజులుగా నియమించాను. మరి యెరొబాము యోధాదేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం, యోధాదేశమందు యెహోవా దేవునికి జరిగే ఉత్సవం వంటి ఒక ఉత్సవాన్ని 8వ నెల 15వ తారీఖును పెట్టాడట. 8వ నెల 15వ తారీఖు ఏ రోజు వచ్చింది? ఆగస్టు 15. ఇదే స్వతంత్రం వచ్చింది మాకు అంటున్నారు వాళ్ళు. ఎవరిని ఎవరిని కొలిచి స్వతంత్రం వచ్చిందట? స్వాతంత్రం కాదు, బానిసత్వం వచ్చింది మీకు అంటున్నారు దేవుడు. మీరు బానిసలు అయిపోయారు. ఎప్పుడు? మనమందరం ఇప్పుడు మరి చూసారా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు స్వతంత్రం వచ్చిందని ఒక రకంగా మనకు వచ్చింది ఇప్పుడు బానిసత్వం. ఒకప్పుడు తెల్లదొరల పాలన నుండి, బ్రిటిష్ వారి పాలన నుండి మనకు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మన నల్లదొరలే మనల్ని మోసగిస్తున్నారు. అంతకంటే దారుణమైన బానిసత్వంలో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రతి వస్తువు మీద, ప్రతి నిత్యావసరమైన దాని మీద ఎక్కడ లేని ధర పెట్టి సామాన్యులను దోచుకుంటున్నారండి ఈరోజు. ఎన్నో లంచగొండితనాలు, ఎన్నో మారణ హోమాలు, డబ్బు కోసం మనుషులు చంపే రోజుల్లోనికి వచ్చేసాం. మనవారే మనకు శత్రువులు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? బానిసత్వంలోనే. ఒకప్పుడు యెరొబాము గారు ఆలోచన చూడండి, ఇశ్రాయేల్ దేవుడి దగ్గరికి వెళితే వీళ్ళు ఆయనకు దాసులు అయిపోయి నన్ను విడిచిపెట్టేస్తారేమనుకుని ఈయన దూడబొమ్మను చేసి పెట్టి గొప్ప ఉత్సవం ఒకటి చేశాడట, ఇదే దేవుడు అని. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? బానిసలు అయిపోయారు. ఒక రకంగా మన దేశానికి స్వతంత్ర దినోత్సవం ఇది, కానీ చాలామంది మంచివారు, చాలామంది పెద్దలు ఈ స్వాతంత్ర దినాన్ని కదిలించి మీ స్పందన ఏంటో చెప్పమంటే బాధతో కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు. గాంధీ గారే బ్రతుకుంటే ఇలాంటి భారతదేశాన్ని చూచి ఏడ్చేవాడని. ఎవరైతే రక్త తర్పణ చేశారో మన దేశ స్వాతంత్రం కోసం, వాళ్ళు ఇప్పుడు బ్రతుకుంటే బ్రతకలేరు మన మధ్య. ఈ దేశాన్న మేము సంపాదించింది,
ఇలాంటి దేశం కోసం మేము కలలుగన్నది, మా ప్రాణాలు పెట్టింది అంటారు ప్రేమిన వరల. అలాగే ఇస్రాయేల్ ప్రజలు చూడండి, మోషే గారి నాయకుడిగా ఇచ్చి ఐగుప్తు దేశం నుంచి విడిపించి యెహోషువను అధికారిగా చేసి ఈ ప్రజలకు కనానును పంచి సంతోషంగా సుఖంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించమంటే చివరికి వీరు మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు, బానిసలుగా మారిపోతున్నారు, నిజదేవుని విడిచిపెడుతున్నారు, పాప బంధకాల్లోనికి వెళ్ళిపోతున్నారు. స్వతంత్రులా వీళ్ళు, ఇస్రాయేలీలు బానిసలా? బానిసలే, స్వతంత్రులు కారు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో వేరే దేవతలను కొలవాలనే ప్రక్రియ ఉంది. బానిసలు కనుక కొన్నిసార్లు తప్పలేదు వాళ్ళకి, కానీ ఇప్పుడు స్వతంత్రులయ్యారే. స్వతంత్రులైనా సరే చూడండి, దేవుని విస్మరిస్తున్నారు, మరలా తమ మీద నాయకుడిని పెట్టుకున్నారు యెరుబాముని. ఆ నాయకుడు ఏం చెబుతుంటే అదే, నిజదేవుని విడిచిపెట్టేశారు, వ్యర్థమైన దాన్ని నిజమని నమ్మి పాపానికి కారకులైపోయారట. పాపము విడిపింపబడిన వారే మరల బానిసలుగా మారిపోయారు. చూసారా, ఇతని పరిస్థితి చాలా అధ్వానం. నెబాతు కుమారుడని యెరుబాము అని చెప్పి మరీ తిడతాడు పోల్చి దేవుడు, ఎందుకంటే అంతగా ప్రజలను త్రిప్పేశాడు. ఎవరైనా త్రిప్పుతారు, యెరుబామే కాదు, ఎప్పుడు మనకి దేవుని మీద సరైన అవగాహన లేనప్పుడు, దేవుని మీద మనం ఆనుకోలేకపోతున్నప్పుడు, ప్రార్థనా జీవితం మనకు కొరవడినప్పుడు, విశ్వాసం మనకి లోపించినప్పుడు, వాక్యం మీద మనం అంటుకట్టబడలేకపోతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా త్రిప్పగలుగుతారు మనల్ని. ఇప్పుడు క్రైస్తవ్యానికి వచ్చిన భారీ నష్టం, ప్రమాదం ఏదైనా ఉందంటే ఏంటంటే, దేవుని నమ్మని అన్ని జనుల వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమంటే చాలామంది క్రైస్తవులను చంపేస్తున్నారు, ఆ చంపేసే వాళ్ళ వల్ల కూడా నష్టం లేదు క్రైస్తవ్యానికి. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? దేవుని కోసం రోషంగా పరిశుద్ధంగా బ్రతికి మరణించడమే కదా, అప్పుడే కదా మనకు పరలోకి వస్తుంది నిత్యజీవం. ఇప్పుడు అలా బ్రతకొద్దు మీరు క్రైస్తవులుగా అన్నారనుకోండి, బ్రతుకుతా ఉన్నాను అనుకోండి, చంపేశారనుకోండి, మనకు వచ్చే నష్టం ఏమైనా ఉందా? మనం పొందాల్సింది పొందుకుంటాం, మరి నష్టం ఎక్కడ వచ్చిందో తెలుసా? ఈ క్రైస్తవ్యంలోనే మరలా కొంతమంది తయారయ్యి, మరలా ఏదో తప్పు బోధ వలన అనేకులను భ్రష్టు పట్టించడం, ఇది నష్టం, ఇది బానిసత్వం, ఇది మరలా పాపానికి కారణం. యథార్థతను విడిచిపెట్టడమే మరల బానిసత్వం, సత్యాన్ని విడిచిపెట్టడమే బానిసత్వం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యాన్ని విడిచిపెడితే మనం అందరం ఏమవుతాం? బానిసలుగా మారిపోతాం. అదే ఇశ్రాయేలీలు, దేవుని కొరకు జీవించవలసిన వారు మళ్ళా బానిసలైపోయారు పాపానికి. దేవుడు వారిని చూసి తలడిల్లిపోతుంటారండి. ఎన్నోసార్లు ప్రవక్తలను పంపిస్తారు, వారు పెందలకడే లేచి వచ్చి దేవుడి గురించి చెప్పినా వినిపించుకోరు, తప్పిపోతారు, తప్పిపోతారు. దేవుడు అంటారు, నేను పెందలకడే లేచి మీ వద్దకు ప్రవక్తలను పంపించానంటారు, వినరు. అవే బానిసత్వంలోకి వెళ్ళిపోతారు, అదే బానిసత్వం, దేవుని తెలుసుకోలేని స్థితి. అంటే చూడండి, పౌలు గారు చెప్పినట్టుగా ఏమవుతుంది, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. చేస్తే ఏమవుతుందట? చేస్తే ఏమవుతుంది? క్షేమాభివృద్ధి కలగదు, నష్టపోతాం. ఏమవుతాం? నష్టపోతాం ప్రేమిన వల్లరా, అలాగే నష్టపోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:16 చూడగలిగితే, స్వాతంత్రులయ్యుండి దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు నీ స్వాతంత్రాన్ని వినియోగపరచొద్దు అంటున్నాడు ఆయన. చూసారా, దేవునికి దాసులమని లోబడి ఉండాలి. చూడండి, అయితే ఇప్పుడు విషయం ఏంటండి, ఎందుకండి బానిసలుగా మారిపోతున్నారు మనలో ప్రజలు దేవుని ప్రజలంటే? ఒప్పుకోక, పాపాన్ని ఒప్పుకోరు, అపరాధాన్ని ఒప్పుకోరు. నాకంతా తెలుసులే అన్న చందాన వెళ్ళిపోతాం, దుష్టత్వాన్ని కప్పి పెడుతున్నాం. దుష్టత్వాన్ని ఏం చేస్తున్నాం?
కప్పి పెడుతున్నాం, కప్పి పెడుతుంటే అది ఇంకా వృద్ధి చెందుతుంటుంది. దుష్టత్వాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేయాలి, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేయాలి, దుష్టత్వాన్ని బట్టబయలు చేయాలి. ఇక మరలది మన జోలికి రాదు, మనలో ఉండదు. ఏం చేస్తున్నారట వీళ్ళు? స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పి పెడుతున్నారట. మనం ఇప్పుడు పరిశుద్ధులుగా జీవిస్తున్నాం, ఏదైనా ఒక దుష్టత్వపు ఆలోచన మనలోనికి వచ్చిందనుకోండి, దాన్ని అలానే ఉంచామనుకోండి, ఎప్పటికైనా కార్యరూపంతో ఆలోస్తుంది అది. మరి దాని విషయాలు ఎలా ఉండాలి? కప్పి పెట్టకూడదు. దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండాలి. లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. కల్తీలకు రాసిన పత్రిక 5:13 స్వాతంత్రం కోల్పోవడానికి కారణం ఏంటి చెప్తున్నారు ఆయన, చూద్దామండి. కల్తీలకు రాసిన పత్రిక 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిరి. అయితే ఒక్క మాట, మరి ఎందుకు మళ్ళీ ఇంకో మాట, మనం ఎందుకు పిలువబడ్డాం చెప్పండి? స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడ్డాము. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీరక్రియలకు హేతు చేసుకునక, ఒకవేళ చేసుకుంటే ఏమవుతుంది? మీరు బానిసలు అవుతారు. ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు ఒకరికొకడు దాసులై ఉండండి అంటున్నాడు ఆయన. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు కింద. అయితే ఇక్కడ మనం కోట్ చేయవలసిన మాట ఏంటంటే, శరీరక్రియలకు నీ స్వతంత్రాన్ని ఒకవేళ ఆపాదించుకుంటే, హేతు చేసుకుంటే, కారణం చేసుకుంటే, నీ స్వాతంత్రం నీకు బానిసత్వం కింద మారుతుంది. ఏసావు శరీరక్రియ ఆకలి దానికి వినియోగించుకున్నాడు స్వతంత్రాన్ని, ఏమయ్యాడు? ఇప్పుడు బానిసయ్యాడు, తమ్మునికే బానిసయ్యాడు. ఒక రూబేను జ్యేష్ఠత్వపు స్వతంత్రాన్ని పోగొట్టుకున్నాడు, ఒక సిమ్యోను పోగొట్టుకున్నాడు, లేవి పోగొట్టుకున్నాడు, యూదా పోగొట్టుకున్నాడు, ప్రజలు పోగొట్టుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు దేవుడి జనాంగంగా ఉన్నాం మనం, మనం కూడా పోగొట్టుకోగలమా పోగొట్టుకోలేమా? పోగొట్టుకోగలం. ఎందుకు పోగొట్టుకోగలం మీరు చెప్పండి? ఆత్మానుసారమైన ఈ స్వతంత్రాన్ని దేవుడు మనకిస్తే, దీన్ని శరీరానికి శరీరక్రియలకు వినియోగిస్తే మీ స్వాతంత్రం కోల్పోతారు, మీరు బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. మరలా ఏదో ఒక చిన్న పాపం మన జీవితంలోనికి వచ్చిందనుకోండి, ఇప్పుడు మనం బానిసలమా స్వతంత్రులమా? పాపపు ఆలోచన మనలో ఉండి దేవుణ్ణిలో కొనసాగుతున్నామంటే ఖచ్చితంగా మనం పాపానికి బానిసలమే. చూడండి, ఈరోజు యూత్, క్రైస్తవ్యంలో ఉన్న యూత్ను చూస్తుంటే వాళ్ళకి ఏది తప్పనిపించటం లేదు, టేక్ ఈజీగా తీసుకుంటున్నారు. చాలా గొప్ప గొప్ప బోధలు వింటామంటారు, కానీ వాళ్ళ జీవిత విషయంలో, వారి దేహ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం లేదు. పర్వాలేదు, నాకు తెలుసులే అనుకుంటున్నారు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నీ రేంజ్లో నీకు ప్రమాదం ఉంది, నా రేంజ్లో నాకు ప్రమాదం ఉంది, అవునంటారా కాదంటారా? అపవాది మనల్ని విడిచిపెట్టడు, అపవాది మనల్ని విడిచిపెట్టడు. అందుకే మనం పరిగెత్తాలట, ఎందుకంటే వెనకాల తరుగుతున్నాడు కనుక. దొరకకూడదు వాడికి, పోరాడాలి పాపంతో. ఇప్పుడు ఆగామనుకోండి దొరికిపోతాం, దొరికిపోయామనుకోండి మనం క్రైస్తవుడిగా చలామణి అవ్వచ్చు సంఘంలోను, కానీ దేవుడిని అడిగితే దేవుడిచ్చిన స్వతంత్రాన్ని పోగొట్టుకున్న బానిసలం మనం, బానిసత్వంలోనికి వెళ్ళిపోతాం. స్వాతంత్రం తెచ్చింది నీకు స్వేచ్ఛనా మళ్ళీ బానిసత్వాన్నేనా? బానిసత్వాన్నేనా మళ్ళా? ఉందా స్వేచ్ఛ? ఉందా స్వేచ్ఛ? ఒకనాడు ఏదేను తోటలో ఆదామవ్వలు స్వేచ్ఛగా దేవునితో మాట్లాడే హోదాను కలిగి ఉన్నారు. కానీ ఒకరోజు సర్పం వచ్చింది, సాతాను ఆ తోటలోనికి వచ్చాడు. స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవునితో కలిసి జీవిస్తున్న వారి చేత పాపం చేయించాడు. అప్పుడు ఏమైపోయింది? దేవుడు మాట్లాడుతున్నారు, ఆదామా ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు? నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి చెట్టు ప్రక్కన దాక్కున్నాను అంటున్నాడు. ఏ చెట్టు ప్రక్కన ఎందుకు దాక్కున్నావు? ఎందుకు వేసింది భయం నా స్వరం అంటే నీకు? ఎందుకంటే నేను పాపం చేశాను. ఏది స్వేచ్ఛ? ఆ స్వేచ్ఛ
ఆదాము గారికి దేవుడిచ్చిన స్వతంత్రం అతని బానిసత్వంలోని తీసుకెళ్ళింది. సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు, సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఏంటి స్వతంత్రం? ఆ పండు తినకుండా ఉండడమే నాకు దేవుడిచ్చిన స్వతంత్రం. తినుటకు కూడా నాకు అధికారం ఉన్నది, కానీ తింటే నేను క్షేమాభివృద్ధి పొందను, బానిసత్వంలోకి వెళ్ళిపోతాను, దేవునికి దూరం అయిపోతాను అన్న ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనకి కూడా స్వతంత్రం ఉంది, క్రైస్తవ్యంలో ఉండి కూడా పాపం చేసే స్వతంత్రం మనకు ఉంది. కానీ తద్వారా దేవుని కృపను కోల్పోతాం, పాపానికి బానిసలైపోతాం, దేవుళ్ళ స్వతంత్రాన్ని కోల్పోతాం. దాన్ని వినియోగించుకుంటే ప్రమాదం ఉంది, వినియోగించుకుంటే ప్రమాదం ఉంది. ఆ వినియోగం వల్ల మనం నష్టపోతుంటాం. అందుకే దేవుడిచ్చిన ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతు చేసుకోకూడదు. చేసుకున్నామా? శరీరానికి సంబంధించి ఈ భక్తిని, ఈ ప్రేమను, ఈ స్వేచ్ఛను, దేవుడు తన కుమారుని రక్తాన్ని చిందించి మనకిచ్చిన ఈ స్వతంత్రాన్ని గనక మీరు హేతు చేసుకుంటే ఒక రకమైన బానిసలే మీరందరూ, ఒక విధంగా బానిసలే మనమంతా కూడా. దేవునికి దూరం అయిపోతుంటాం ప్రేమిన వలన. ఎన్నిసార్లు మన హృదయంలో చిన్న పొరపాటును ఆలోచించినా సరే దేవుడు మాట అంటే భయం వేసేస్తుంటుందండి మనకి. ఉండలేమనిపిస్తుంటుందండి, ఉండలేమనిపిస్తుందండి, దేవునితో ఉండలేం ప్రేమిన వలన. ఒక భక్తుడు ఒక పుస్తకంలో ఒక మాట రాసేటండి, దేవునితో ఎవరుండగలరో చెబుతూ ఒక మంచి సేవకుడు తన సేవా జీవితంలో ఒక చిన్న పొరపాటు చేశాడు, చేసి ఆ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకున్నాడు. దేవుడు నన్ను క్షమించేసే ఉంటాడులే, ఎంతైనా సేవకుని కదా అనుకున్నాడు. ఇక ఆయన జీవితం ముగింపు దశకు వచ్చేసింది, అయినా అది గుర్తొస్తూనే ఉంది. ఆయన ఆనాడే క్షమించాడు కదా దేవుడు అనుకుంటున్నాడు, ఆనాడు క్షమించకపోతే నేను ఇలా సేవకుడిగా ఉంటానా అనుకున్నాడు. మరణించాడు. ఇప్పుడు మరణించిన తర్వాత ఈయన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికే వెళ్ళాలి నేను డిమాండ్, ఎందుకని మరి నేను పాపం లేకుండా జీవించాను కదా అని. ఈయన పరలోకానికి వెళ్ళక యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నప్పుడు నాకు అన్యాయం జరిగింది అడుస్తున్నాడట. ఏమయ్యా ఏంటి అన్యాయం జరిగిందని దేవదత్తలు వచ్చారట. వచ్చి అడుగుతున్నారు ఏంటి అన్యాయం జరిగింది అంటే, అసలు నేను ఎంత గొప్ప భక్తిపూర్ణం మీకు ఎవరికి తెలీదు సరిగ్గాని, భూమి మీద నా కార్యాలు చూడండి మీరు, నేను కట్టిన సంఘాలను చూడండి మీరు, సేవకులను చూడండి మీరు, ఎంతమంది నిలబెట్టాను, మామూలు పరిచర్య నేను చేయలేదు, నా యావత్తు కూడా దేవుని కోసం దారబోసాను నేను, నా సంతోషం ఆయనలోనే కదా, మరి నన్ను ఎందుకు యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోమంటున్నారు, ఇది అన్యాయం, నేను దేవుని దగ్గరే తేల్చుకుంటాను అన్నట. సరే అని చెప్పేసి దేవునికి చెప్తే సరే తీసుకురండి నాతోనే ఉంచుకుంటాను నా బిడ్డను, నిజమే ఆయన అన్నట్టుగా కష్టపడ్డాడు నా కోసం అన్నాడట ఆయన దేవుడు అన్నారట. అప్పుడు తీసుకెళ్ళి పరలోకంలో ఉంచారట. పరలోకంలో ఉంచుతుంటే అందరూ సంతోషిస్తున్నారట పరలోకంలోను, కానీ నేను ఎప్పుడు చూసిన ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నాడట, బాధతో ఉన్నాడట, దిగులతో ఏడుస్తున్నాడట. పరలోకంలోకి వచ్చి కూడా ఏడుస్తున్నాం ఎందుకంటే ఎందుకు నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు, నాకు భయం భయంగా ఉంది, నాకు బాధగా ఉంది అంటున్నాడట. మరి ఏంటి ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి అంటే, నేను ఇక్కడ ఉండలేను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మరి వెళితే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నరకానికి వెళ్ళాలయ్యా, అక్కడికే వెళ్ళిపోతాను అంటున్నాడట. చివరికి అక్కడ ఉండలేక దేవుడు ఉండు నాయన ఉంటానన్నావు కదా నాతో అంటున్నా, సరే నేను ఉండలేను నీతోటి, నేను ఉండలేను, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ వెలుగుని, ఈ పరిశుద్ధత నేను తట్టుకోలేకపోతున్నాను, వెళ్ళిపోవాలి అంటూ పరుగెట్టేసేటట్టు అక్కడి నుంచి. ఆ సేవకుడు ఉద్దేశం ఏంటిది చెప్పడం వెనకంటే, పాపం కొంచెమైనా సరే పరిశుద్ధత ముందు నిలబడలేవు, 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 అయిపోయింది చిన్నదే పాపం, కానీ పరిశుద్ధత ముందు అది నిలబడలేదు. అననీయ సప్పీర ఎంత గొప్పవారండి వాళ్ళు, వాళ్ళకున్న ఆస్తిని అమ్మేసి పొలాన్ని అమ్మేసిద్దాం అనుకున్నారు కదండి దేవునికి, అమ్మిన దాంట్లో కొద్దిగా తీసుకున్నారట, కొంచెం తీసుకున్నారు, తప్ప కాదు అది, మన జీవితాలకు వస్తే పెద్ద తప్పేం కాదు మనకి, తప్పండి అది, తప్పేం అనిపించదు మనకి. కొన్ని కొన్ని విధాలుగా ఆలోచిస్తే మనం దేవుని దృష్టిలో ఏ విధంగా ఉండాలో అలా ఉండలేకపోవడానికి ఈ తీర్మానాలే కారణం.
దేవుడు ఎప్పుడు కూడా ఇంతి అంతి అని అడగడం మనల్ని, కానీ మనం అన్నా ఉంటే దాన్ని కట్టుబడి ఉండాల్సిందే. మొక్కుబడి చేసుకున్నావు కదా అంటాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, పొలం మెద్దాం అనుకున్నారు. ఎంత ఇద్దామని అనుకోలేదు, పొలం మెద్దాం అనుకున్నారు. కానీ రేట్లు బాగా పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పొలాలన్నీ స్థలాల కింద ఉపయోగిస్తున్నారు కదా. ఎకరాల్లోనూ కొంచాల్లోనూ కొనే భూమిని సెంట్లో అమ్ముతుంటారు లక్షలకి. బాగానే ఉంది, ఎక్కువ ధనం వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని లెక్క పెట్టారు, మూట కట్టారు. ఇప్పుడు ఎంత పెద్ద మూట ఇచ్చేయాలి దేవునికి? కొంచెం ఆలోచించారు, కొంత తీసుకున్నారట. మరి సగమే తీసుకున్నారో సగం కంటే తక్కువ తీసుకున్నారు? తీసుకున్నదాన్ని కొంత అన్నాడు ఆయన. ఇచ్చేది ఎంత? చాలా ఎక్కువ. తీసుకున్నది ఎంత? కొంత. దాచుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? పేతురుగారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అననీయ గారు పేతురుగారి దగ్గర పెట్టాడు. పేతురుగారు ఆ మూట చూసి సంతోషించాలా వద్దా? ఇంత వచ్చిందా అనాలి. నేనైతే అలాగే అంటాను కదా, ఇంత వచ్చిందా, అంత రాదనుకున్నాను, బాగా పెరిగిందనమాట రేట్లు. ఆయన అలా అనలేదు. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చావు అన్నాడు ఆయన. ఆ మాట విన్నాడో లేదో వెంటనే పడి చచ్చిపోయాడట. ఎవరి ముందు? ఏం చేసినందుకు? చిన్న అబద్ధ వాడినందుకు. సైలెంట్గా ఉన్నాడండి, అంతే, ఏమి అనలేదు. ఎంతకైనా అలాగే సైలెంట్గా ఉన్నాడు. అంటే సైలెంట్గా ఉన్నా కూడా అబద్ధం అనమాట అడిగేటప్పుడు. నువ్వు దొంగతనం చేసావా అన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. మీరు పోలీస్ అని ఏం చేస్తాడు? అడుగుతున్నప్పుడు సైలెంట్గా ఉంటాను, మాట్లాడలేదంటే నువ్వే దొంగరా అంటాడు. అంతేనా? చనిపోయాడండి అతను. తర్వాత భార్య వచ్చింది, 3 గంటలు అయిపోయిన తర్వాత. 3 గంటలు అంటే ఈ లోపల సమాధి కార్యక్రమం అయిపోయింది, తిరిగి వచ్చేసారు అందరు, మళ్ళీ వాక్యం వింటున్నట్టున్నారు, సభ జరుగుతూనే ఉంది. ఈ లోపల భార్య వచ్చింది. ఎవరిని వెతుక్కోవడానికి? భర్తను వెతుక్కోవడానికి వచ్చింది. అంటే ఇంట్లో దాచింది తర్వాత తీసుకుందాం, ముందుది ముట్ట చెప్పేసిన తర్వాత. మీరు అప్పుడు త్వరగా వచ్చారంటే త్వరగా రాడే మనిషి, ఏమేడో తెలియటం లేదు. వచ్చింది వెతుక్కుంటూ, నా భర్త ఎక్కడ ఉన్నాడంటూ వచ్చింది. అమ్మా మీరు ఎంతకే అమ్మారా అని అడిగాడు ఆయన. ఇంతకే అమ్మారంటే భర్త ఆల్రెడీ ముందు చెప్పే ఉంటాడు ఎంతకని. ఇంతకే అమ్మేమంది, నీ భర్తను పాతి పెట్టిన వారి పాదాలు ఇక్కడ నిలుచున్నాయి అంటాడు. అంతే, ఆ పాదాల మీద పడి చచ్చిపోతాడు. భార్య చనిపోయింది, ఆ భార్యను కూడా వాళ్ళే మోసుకెళ్ళి తీసుకెళ్ళి భర్త పక్కన సమాధి చేసి వచ్చేసారు. ఇప్పుడు విషయం ఏంటంటే, వీళ్ళు పరిశుద్ధులా కాదా? పరిశుద్ధులే. పాపం ఎంత? చాలా చిన్నది. కొంత దాచుకుని కొంత ఇచ్చారు. మరి అంతలోనే ఈ అబద్ధాన్ని బట్టి చనిపోయారే, ఇంతకే అనే అబద్ధాన్ని బట్టి చనిపోయారే. ఎవరి ముందు నిలబడలేకపోతున్నారు తెలుసా వీళ్ళు? పేతురు గారి ముందు. ఆయన ఎవరు? అబద్ధాలకు ప్రెసిడెంట్ ఆయనే. ఎప్పుడు? యేసుక్రీశ్వర్ దగ్గర ఉన్నప్పుడు. నువ్వు ఎరగవు అని నన్ను అంటావయ్యా, బొంకుతావంటే ఏమన్నాడు? నా ప్రాణమైనా పోతుంది కానీ నేను ఎరగనని అనను అన్నాడు. ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు. అది ఎవరో నేను ఎరగను, నాకు అతనికి సంబంధం లేదు. ఎన్నిసార్లు ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమయ్యాడట? పరిశుద్ధుడయ్యాడట. ఈ పరిశుద్ధుడి ముందు చూడండి, పాపం నిలబట్టలేదు. ఇప్పుడు మీరు నేను ఒకవేళ అపరాధం చేసిన వారం అయితే మనం పరిశుద్ధుడి ముందు నిలబడలేము, స్వతంత్రం ముందు బానిసత్వం నిలబడలేదు. మరి పేతురు గారు ఎలా స్వతంత్రుడయ్యాడో తెలుసా? పశ్చాత్తాపడి సంతాపపడి ఏడ్చాడట. తప్పు జరిగిన తర్వాత సంతాపపడి ఏడ్చాడు. అంటే దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోలేదు, దుష్టత్వాన్ని విడిచిపెట్టేశాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపంతో ఏడ్చాడు, సంతాపపడి ఎక్కెక్కి ఏడ్చాడు, కరుణించబడ్డాడు. ఇప్పుడు కరుణించబడిన తర్వాత అరణీయ గారి కంటే పెద్ద పెద్దవాడినప్పటికీ కూడా పరిశుద్ధిగా తీర్చబడిన తర్వాత అతని ముందు చూడండి ఎవ్వరు నిలబడలేకపోతున్నారు. ఒకవేళ మనము కూడా స్వతంత్రాన్ని వినియోగపరుచుకోక ఏమన్నా పొరపాటు చేసావేమో, దాని పర్యవసానం మరణం, పాపానికి బానిసలం అయిపోతాం, పాపం మనల్ని కాటేస్తుంది. ప్రియమైన వల్లరా, పాపానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దారి తప్పిస్తుంటుంది, హృదయాన్ని కఠినపరుస్తుంటుంది. ఏదైనా సరే పర్వాలేదు అనిపిస్తుంది. చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా? నువ్వు పాపం చేసావన్న విషయం కూడా నీకు జ్ఞాపకం రాదు. పాపానికి కవర్ ఉంటుంది, అది పడిపోయింది అనుకోండి, నువ్వు తప్పు చేసావన్న విషయం కూడా నీకు తెలీదు. ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద కక్ష కడతాం మనం. అంటాడు నన్ను, ఎవడో చేయలేదా, వీడు కాదా, ఎన్నెందుకు వస్తాయి అంటే కఠిన హృదయం అయిపోయింది అన్నమాట.
దాని నుంచి బయటికి రాలేం. చివరికి ఏమవుతుంది తెలుసా? ఆ పాపమే మనల్ని చంపుతుంది. వాకిట పాపం పొంచి ఉన్నది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. జాగ్రత్త అన్నాడు కయ్యని దేవుడు. విన్నాడా కయ్యను? చూసారా, పాపం ఏలింది కయ్యని, హేబెలను చంపించింది. పాపం ఏలుతుంది. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండి మన అపరాధాన్ని ఒప్పుకుని పేతురులా సంతాపపడి ఏడ్చి అనేకులను తీర్చిదిద్దాల్సిన మారు ఒకవేళ దాన్ని కప్పుంచితే మనమే మరణిస్తాం, అనేక మంది నరకానికి తీసుకెళ్తాం. బానిసత్వం అనేది అంత ప్రమాదకరమైనది. సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది ప్రియమైన వల్లరా. ఇప్పుడు కూడా మనం ఏ బానిసత్వంలో ఇక్కడికి వచ్చామో, నా వెనకేముందో బానిసత్వం, మీ వెనకేముందో బానిసత్వం, ఎవరికి తెలియదు ఒకరిది ఒకరు. నీ వీక్నెస్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, అది దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం మనం? ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు సూటిగా, అది పాపం, అది నేను బానిసని చేస్తుంది, దాన్ని విడిచిపెడతావా? సత్యం నిన్ను స్వతంత్రుని చేస్తుంది, నువ్వు పాపాన్ని విడిచిపెడతావా అని అడుగుతున్నాడు ఆయన. నీ సమాధానం ఏంటి మరి? నా సమాధానం ఏంటి? చిన్నదే కదా, పర్వాలేదులే, నన్ను కాదులే అనుకుంటున్నామా? దేవుడే సూటిగా మాట్లాడుతున్నారు. మన జీవితంలో తారసపడుతున్నా, వెంబడిస్తున్నా, మన జీవితంలోనికి వచ్చేయడానికి చూస్తున్న ఆ బలహీనత, మీరు యాక్సెప్ట్ చేయబోతున్న ఆ బలహీనత, దాన్ని దేవుడు ఇప్పుడే విడిచిపెట్టమంటున్నారు. ఎందుకంటే అది మిమ్మల్ని బానిసలుగా మార్చేస్తుంది, బానిసలుగా మార్చేస్తుంది. ఏమంటే త్రాగుబోతులు ఉంటారండి, వాళ్ళని చూస్తే జాలేస్తుంటుందండి పాపం. ఒంటి మీద బట్టలు సరిగా ఉండవు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు. అది మురుగుగుంటని చూడరు, నడి రోడ్డని చూడరు. వాళ్ళకి ఏమీ తెలియదు అమాయకులళ్ళు. అంత నీచమైన దుస్థితికి పగలు రాత్రి కూడా దానికి బానిసలైపోయి ఎందుకు బతుకుతున్నారు? ఎందుకు తెలుసా? అది వారిని ఏలుతుంది, వారిని ఏలుతుందండి. మా ఇంటి దగ్గర ఒక కుటుంబం ఉంది. ఆయన చాలా కష్టపడే వ్యక్తే, కష్టపడి పని చేసుకుంటాడు, తాపి పని అది చేసుకునేవాడు. ఇద్దరు అమ్మాయిలు, భార్య, చిన్న కుటుంబం, చిన్న ఒక సెంటున్నర అంత భూమి కొనుక్కున్నారు మా ఇంటి పక్కన. ఆ రోడ్లో ఇల్లు కట్టుకున్నారు, రేగుల షెడ్ వేసుకున్నారు, చాలా బాగుంది కుటుంబం. కానీ అతనికి ఉన్న ఒక దురలవాటు ఏంటంటే త్రాగుడు. పొరపాటునానికి డబ్బులు ఇచ్చేదన్నా తినమన్నా కూడా త్రాగుతాడు. తర్వాత ఏమైందంటే వ్యసనానికి బాగా బానిసైపోయాడు. ఇక 24 గంటలు అదే కావాలంటున్నాడు. ఇక 24 గంటలు అదే త్రాగేవాడు పనికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. పనికి వెళ్ళకపోతే డబ్బులు ఉంటాయా? ఉండవు. మరి త్రాగడానికి ఎలాగ? ఇప్పుడు కుటుంబాన్ని వేధించడం మొదలెట్టాడు, కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వమనివాడు. ఈ బాధ పడలేక భార్య బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయింది బంధువులింటికి. ఒక్కడే తలుపులేసి వెళ్ళిపోయారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఎవరినొకరిని అడిగి ఆ మాడిన కడుపుతోనే మళ్ళాకంత మద్యం తీసుకునేవాడు. బాగానే ఉన్నాడు కదా అనుకుంటున్నారు అందరూ. విపరీతంగా ఆకలి, ఆహారం లేదు. 4 రోజుల వరకు అలాగే వీక్ అయిపోయాడండి మనిషి. ఆ త్రాగుడు త్రాగి తాగి తాగి ఆహారం లేక పడుకున్నాడు ఇంటి దగ్గర, ఇంకా లేవట్లేదు. మన్నాడు ఎవరో కదిలించారు, అప్పటికే మంచమే చనిపోయి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. అప్పుడు భార్య వచ్చి ఏడుస్తుంది, ఏడిస్తే మళ్ళీ తిరిగి వస్తాడా? ఎందుకంటే ఇది రాగడాలు భరించలేక ఆమె వెళ్ళిపోయింది. ఎంత బానిసత్వం అంటే కనీసం ఆకలేస్తుంది నాకు, నాకు ఆహారం కావాలని కూడా తెలుసుకోలేకపోతున్నారు, ఆహారం కావాలని తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది ఏమంటారంటే తాగొచ్చు కానీ ఆహారం కూడా తీసుకోవాలంటారు. మరి ఆహారానికో త్రాగుడికో ఏదో ఒక దానికి నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తావు? దానికే బానిసవుతావు. ప్రాణం పోయిందండి, చాలా బాధ అనిపించింది. ఆ ముందు రోజే నాకు కనపడ్డాడు, ఆ ముందు రోజే కనపడ్డాడు నాకు. తూలుతున్నాడు, ఇతను ఎప్పుడు ఇలాగే ఉంటాడు కదా అనుకున్నాను నేను. ఒకరింటి దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని ఉండిపోయాడట. ఆహారం పెట్టమనేమో మరి వాళ్ళకి అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత వెళ్ళినోడు మరలా వెంక లేవలేదు మనసు మీద నుంచి. చివరికి త్రాగుడు బానిసం చేసేసిందండి.
ఆ భార్యను అడుగుతుంటే అంటుందండి, ఒకప్పుడు నా భర్త చాలా బాగుండేవాడు, చాలా బాగుండేవాడు, ఎలాంటి అలవాట్లు ఉండేవి కాదు. ఒకసారి పనికని వెళ్ళాడు, అప్పుడు ఎవరో అలవాటు చేశారంటుంది. కొంచెమే కదా అని అంటారు. ఆ కొంచెం చూడండి ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చిందో. ఇక అది లేకపోతే ఉండలేరు. భార్యను వదులుకుంటాడు, బిడ్డలైనా కాదనుకుంటాడు, తన ప్రాణమైనా పోగొట్టుకుంటాడు, కానీ ఆ బానిసత్వం నుంచి బయటికి రాలేడు. చాలా ప్రమాదం ఇది, వ్యసనం ఇది. ఇలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. నువ్వు సత్యానికి కట్టుబడి జీవిస్తే వీళ్ళ బానిసత్వం కన్నా సత్యానికి శక్తి ఎక్కువ. చూడండి, కావాలంటే చాలామంది విడిపింపబడుతున్నారు, కానీ సత్యంలోనికి వచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మరలా బానిసత్వం వైపు వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుందంటే దాంట్లోనికి వెళ్లకుండా ఇప్పటి వరకు నిన్ను కాపాడిన దేవుడు నీ జీవితం నుంచి తప్పుకుంటారు. ఇప్పుడు తప్పుకుంటా ఏమవుతుంది, మరల నువ్వు బానిస అయిపోతావు. ఇప్పుడు నువ్వు బానిస అయ్యింది, సత్యంలో ఉండి నువ్వు బానిస అయ్యింది, నీకున్న అలవాటును బట్టి నీ స్వేచ్ఛను వినియోగించుకుని అనుకుంటున్నావేమో. దేవుడు నీ నుంచి తప్పుకున్నారు, అందుకే నిన్ను మరలా నువ్వు అలా అయిపోయావు. ఇప్పుడు మనమంతా కూడా దేవుళ్ళో ఉన్నాం, దేవుడే మనకు తోడేవిని కాపాడుతున్నారు. ఒక్కసారి కనుక మనం వెనక్కి తిరిగామంటే ఆయన కనికరమైన కటాక్షమైన తోడు మనం కోల్పోతాం. మనం కోల్పోయామా, ఇక మరల పాపం ఏలుతుంది. ఇప్పుడు కయ్యను హేబెలను చంపడానికి ముందే దేవుడు వెళ్ళి వారించారా లేదా మీరు చెప్పండి. అప్పుడు ఏం చేయాలి ఆయన? దేవుని మాటను తీసుకోవాలి. తీసుకోలేదు. ఇదిగో సత్యాన్ని విస్మరిస్తే బానిసత్వంలోనికి వెళ్ళిపోతాం, బ్రతుకు నాశనం అవుతుంది. దేశ దిమ్మరైపోయి ఏడుస్తున్నాడండి కయ్యను. ఇంతకంటే చావేనయమయ్యా నాకు, నన్ను కనుగొన్నాడు, నన్ను చంపాలి అంటున్నాడు. లేదు, నేను ఎవరో చంపడానికి లేదు, నువ్వు దేశ దిమ్మరిగా తిరగాల్సిందే అన్నాడు. ఆయన బానిసైపోయాడు. చిన్న పాపము, చిన్న పొరపాటు, చిన్న అతిక్రమం వాక్యం మీకు చెబుతుంది, అది చేయకూడదు నువ్వు దేవుణ్ణి ఉండి. అయినా సరే పర్వాలేదులే, విడిచిపెడదాంలే అనుకుంటున్నామేమో ఈరోజు మనం. సూటిగా ఈ మాటలు మీ హృదయాన్ని తాకనివ్వండి. ఆ చిన్నదే పెద్దదవుతుంది, ఆ పెద్దది మిమ్మల్ని బానిసం చేసుకుంటుంది. దేవునికి దూరం అవుతారు, చివరికి మరణించి నరకానికి చేరిపోతారు. దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతానని వాగ్దానం చేశారో ఆయనకి మన జీవితాలను అప్పగించుకోవాలి. తప్పుకుంటే ఆయన తప్పుకుంటున్నారు జీవితంలో మనకు అర్థం కావట్లేదు. మనం తిరిగా మరలా అది నేను మళ్ళీ ఏంటో నన్ను అలా అనిపించిందని మళ్ళీ మొదలెట్టను కదా. ఆయన తప్పుకున్నాను నీ జీవితంలో నుంచి, నీ జీవితంలో నుంచి ఆయన తప్పుకుంటే ప్రమాదం ప్రేమిన మరలారు. నీకు ఇవ్వబడిన ఈ స్వాతంత్రం నిన్ను స్థిరచిత్తుని చేయాలి, నిత్య జీవానికి నడిపించాలి. నీకు ఇవ్వబడిన ఈ స్వాతంత్రం నీకు బానిసత్వాన్ని తీయకూడదు. క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని వినియోగించుకుంటారు, బానిసత్వంలోనికే వెళ్ళి ఆయన ప్రేమను విస్మరిస్తారు. మీ చేతిలోనే ఉంది. రెండవ భాగాన్ని మధ్య నుంచి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.